కాసేపు జనాలు రేపటి ఆడించారు కూడా ఇదే విజయపర ప్రకృతి సౌదరి విషయాన్ని ఏర్పాటు నాకు గుర్తిస్తాను. మేక చంద్రబాబు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పెద్ద చేసినారు, యువతలు ఇబ్బందులు పెద్ద చేసినారు, నాయకులు ఇబ్బందులు పెద్ద చేశారు, సరిగ్గా అభ్యర్థులు ఇబ్బందులు పెద్ద చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అన్నింటినీ భరించి అన్నింటికి తెగించి ఒక మంచి ప్రచారాన్ని చేపట్టి మన దుబ్బాకులో విజయాన్ని సాధిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అబద్దాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా అర్థమయ్యే పైసలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకుని అభ్యర్థిస్తాం. మేము డబ్బులు పక్కా తీసుకోమని చెప్పినాం. అది కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభివృద్ది కోసం నిధులను గుండెనకలేక కత్తెలక దోసుకొని అడ్డగోలను అంపాదించి జేబులు నింపునటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఆ డబ్బులనే దుబ్బాకలో వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి, పక్క డబ్బులు తీసుకోండి, ఓట్లు మాత్రం అమ్ముకోకని చెప్పినాక దాన్ని గ్రహించడండి. దుబ్బాక ప్రజలు ఇక్కడ వాస్తవాలు చేసిన దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మి ఇక్కడ ఓటు చేసి కనిపించారు. దుబ్బాక ప్రజల కూడా చైతన్యం ఉంది, దుబ్బాక ప్రజల కూడా నిజాయితీ ఉన్నది, దుబ్బాక ప్రజల కూడా నిబద్ధత ఉన్నది. ఒకటి అందుకే ఓటు బ్యాంక్ మారిను ఇలా కులాల పేరుతోని టీఆర్ఎస్ పార్టీ విభజించి చెక్కుల పేరుతోని కుల కోణాల పేరుతోని కోట్ల రూపాయలు వెదజల్లి ప్రొసీడింగ్ల పేరుతోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం భ్రమించే ప్రయత్నం చేసి రాష్ట్రంలో ఏమే అధికారంలో అధికారంలో పార్టీకి ఓటేస్తేనే అభివృద్ది జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసింది. మేము వాస్తవాలు వివరించాం. కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కలిసింది, అభివృద్ది కోసం ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది, వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తే ప్రజలు వాస్తవాలు నమ్మేది. సవాల్ చేస్తాం, భారతీయ జనతా పార్టీ అబద్దాలు చేస్తున్న ప్రచారం చేస్తుంది. ఇలా ఎవరు వాదాలు చెప్పారు, ఎవరు వాస్తవాలు చెప్పారో దుబ్బాక ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము సవాల్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి భయపడి దుబ్బాకలో ప్రచారం చేయాలంటేనే ప్రజలు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, తనివి కొట్టాలని భావించే భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాకలో బహిరంగతం పెట్టకుండా ఎక్కడో బహిరంగతం పెట్టి ముఖ్యమంత్రి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పాత్ర వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ఆందోళనతో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసు. యువకులను అవమానపరిచే రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్ టీషర్ట్ అని చెప్పి అందుకే యువకులు ఇవాళ రబ్బర్ చెప్పు రబ్బర్ చెప్పుల దమ్మేందో జీన్ ప్యాంట్ దమ్మేందో టీషర్ట్ దమ్మేందో పెట్టారు. రాబోయే రోజు కూడా అదే విధంగా కొట్టిన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాకు గ్రహించారు. దాంతోపాటు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో మన భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు మునిగిపోయింది. చాలా ప్రాంతాలు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా మన శత విధాన ప్రయత్నించి ఇలా నిధులు విడుదల చేసే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజలందరూ కూడా బాగా చెప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు భారీ వర్షాలు పడిపోయిన ప్రజలు వాళ్ళు దుబ్బాక ప్రజలు బాగా బాధపడ్డారు. అరే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ లో వరదలు వస్తే ప్రజలు ముప్పు గురే పేద ప్రజలు ఇబ్బంది పడితే ఇల్లు మునిగితే ఇల్లు వస్తువులు మునిగిపోతే కనీసము ప్రతి పోతుంది రాని ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి హైదరాబాద్ ఇబ్బంది వస్తే పట్టించుకోరు ముఖ్యమంత్రి దుబ్బాకలు ఇబ్బంది వస్తే ఏ విధంగా మమ్మల్ని పట్టించుకుంటారు గుడ్డు మాట అని చెప్పాలి. ఈ గడ్డిల పాలకు అంతం అందించాలి, ఈ రసాయన పాలకు అంతం పలకాలి, అవినీతి పాలకు సమాధి కట్టాలి అని భావించే హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ ప్రజలకు ఆత్మస్థైర్యం ఇవ్వడానికి దుబ్బాక ప్రజల తీర్పుగా మేము భావిస్తాం. తెలంగాణలో రామరాజ్యం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రామరాజ్య స్థాపన ఎవరు ద్వారంటే రాముని వారసులో ఉండాలని భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే తప్ప ఇవాళ వాళ్ళు పచ్చ జెండా పింక్ కలర్ జెండా పట్టుకొని ఔరంగజేబు వారసులుగా హుసాబాబీ వారసులుగా బాబా అక్బర్ వారసులుగా వస్తుంది కాబట్టి దుబ్బాక ప్రజలు గుణపాలని చెప్పారు.
అందుకే రామరాజ్య స్థాపన తెలంగాణ రాష్ట్రం కాబట్టి అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని భావించేది తుపాకుపెట్టలేదు భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తి దాకా విజయాన్ని మాకు చేకూర్చి పెట్టి కాబట్టి అహంకారం దెబ్బతీసి టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మంత్రుల యొక్క ఎమ్మెల్యే యొక్క అహంకారానికి ఎలా దుబ్బాక పద్ధతి గుండపాలని చెప్పారు. మరి దుబ్బాక పద్ధతి విజయాన్ని స్ఫూర్తిగా వచ్చారు విజయాన్ని స్ఫూర్తి తెలుసుకుని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకునే రక్షగా ముందు పోతున్నాం. చివరకు విజయం సాధించిన తర్వాత దౌర్భాగ్యం ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అమరవీరుల యొక్క ఆత్మ బలిదానం వల్ల రక్తం మడుగులో ముఖ్యమంత్రి అంటే నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని స్ఫూర్తి తెలుసుకుని మదర్స ఉద్యమం ప్రారంభించిన దానిలో అనేక మంది అమరలేరు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ అమరవీరులను స్పందించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశభక్తులు తెలంగాణ వీరులను స్పందించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి భిన్నంగా నిజాం సమాధి వద్ద మోకర్లపడే ఈ ముఖ్యమంత్రి యొక్క నీచమైన చరిత్ర ఏదో తెలంగాణ పట్ల వేయచ్చు. కానీ మేము ఇలా దుబాకలో విజయం సాధించిన తర్వాత అమరవీరుల యొక్క స్మారక స్థూపం సందర్శించి నివాళులర్పించాలని పోతే సర్దార్ పటేల్ పాదాల ముందు మోకేళ్ళని పోతే ఇలా దళాల మంది పోలీసులను మారించి మమ్మల్ని అడ్డుకునే పెద్ద చేస్తాం పర్మిషన్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులను స్మరించుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. దేశభక్తులు వాళ్ళ పాదాలను మోకేళ్ళంటే ఇలా అనుమతి తీసుకోవాలి. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధిరాలే అక్కలేని ముఖ్యమంత్రి సిగ్గుండాలి కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఏ పనితో కనీసం దుబ్బాక బదులు సిగ్గు లేకుండా దుబ్బాక బదులు ఇవ్వాల నువ్వు సిగ్గుతో తలచుకునే విధంగా తీర్పు ఇస్తే కూడా ఇంకా నీ అహంకారం పోలేదంటే తప్పకుండా బుద్ధి చెప్తాను. రాబోయే మేము అహంకారంతో ఉండలేము. దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచన పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీ కమలు వికసించింది వాళ్ళ దేశవ్యాప్తంగా దాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తారు. ఇప్పటికైనా అహంకారానికి వీడి పరిగణండి, ప్రజాస్వామ్యంగా పాలన కొనసాగించండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకండి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టకండి, యువకులు ఇబ్బంది పెట్టకండి, పేద ప్రజలు ఇబ్బంది పెట్టకండి. అట్లా మీరు బయటకు వస్తే తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్ప పూర్తిగా నిలవలిగేటువంటి పరిస్థితి గురించి చెప్పని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తూ మరొకసారి కష్టపడ్డ ఓటు చేసి వారి మెజార్టీ ఒక అందించినటువంటి దుబ్బాక విజయాన్ని చేకూర్చుకున్న దుబ్బాక ప్రజలకు కష్టపడిన కార్యకర్తలకు మార్గదర్శనటువంటి నాయకులకు సీనియర్ నాయకులకు అన్ని విధాల అండగా కేంద్ర నాయకత్వానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రజలకు మమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్ని విధాల అండగా మీడియా మిత్రులను కూడా రాష్ట్ర పార్టీ తప్పకుండా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.